అంటే అంటుంటే నాకు ఇది గుర్తొస్తుంది అంటే అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్తూ అంటే ఆ రోజుల్లో ఈ సౌకర్యాలు లేక హాస్పిటల్ ఇలాంటి మనకి అంబులెన్స్ ఏమి లేవు అప్పుడు ఇంటి దగ్గరే చూపించేదంలో వాళ్ళు కట్టుకుని నిలబడితే వాళ్ళకి ఉన్నాయి లేదంటే అంటే వాళ్ళు చావు బ్రతుకులను ఈజీగా తీసుకునేవాళ్ళు పుట్టుకటం పుట్టటం ఎంత ఈజీనో చావును కూడా అంతేగా తీసుకునేవాళ్ళు భయపడకపోయేవాళ్ళు ధైర్యం అన్నట్టు వాళ్ళకి ఆ ధైర్యం ధైర్యంతోనే బ్రతికింది ఉన్న కరోనా వచ్చింది భయపడ్డం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు భయ ధైర్యం ఎందుకు వాళ్ళు కావాలనుకున్నారు పిల్లలని అంటే ఇప్పటికీ కూడా చూడండి పల్లెళ్ళల్లో పిల్లలు ఎట్లా ఉంటారంటే చిన్న చిన్న పిల్లలు అంటే అప్పుడప్పుడే నడక వచ్చే పిల్లలు కూడా చిన్న చిన్న దారులు ఉంటాయి ఆ దార్లల్లో ఎడ్ల బండ్లు పోతుంటాయి పశువులు పోతుంటాయి గొర్రెలు మేకలు పోతుంటాయి వాళ్ళు వదిలేస్తారు పిల్లల్ని మనకు అది అక్కడ ఉంటేనైతే మనం తట్టుకోలేము వాడికి ఏమైతుందో అని మనం ఇక్కడ స్కూటర్లు కార్లు నడపాలంటే మనం లైసెన్సులు తీసుకుంటాం నేర్చుకుంటాం ట్రైనింగ్ చేస్తాం ఇన్ని చేసినా లేస్తే బోలేడు యాక్సిడెంట్స్ వాళ్ళకు ఒక్క యాక్సిడెంట్ కాదు అంటే ఏ ఎద్దు పొడిచినా పొడిచి పిల్లవాడు చనిపోయినాను లేదంటే ఏ బండి కింద ఎక్కడో చాలా 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 తక్కువ వాళ్ళు తల్ మనం భయపడతాం కానీ వాళ్ళు ఏం భయపడరు వాళ్ళు వీధులలో తిరుగుతూనే ఉంటారు అటువైపు పశువులు పోతూనే ఉంటాయి ఇటు వెళ్ళు అంటే వాళ్ళకి ఆ ఒడుపు తెలుస్తుంది ఎందుకు పడరు అంటే ఏమైనా వరాలు అడిపుచ్చుకోలేదు

వంద సార్లు జాగ్రత్తలు చెప్తాం వెళ్తుంది అక్కడ పోతారు వాడు ఏదో చేసుకొని వస్తారు అంటే భయం అనేది మనిషికి లేకుండా ధైర్యంగా ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం అందుకే వాళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళట ఈ విధంగా వాళ్ళు ప్రసవ వేదనను కూడా భరించేవాళ్ళు దాని ఆ సామర్థ్యం ధైర్య సాహసాలు స్త్రీకి ఉండేది ఇవన్నీ చెప్పటం ఎందుకు అంటే అసలు స్త్రీ ఆదిమ కాలం నుండి కూడా సనాతన కాలం నుండి కూడా ఎంత గొప్పగా ఉంది ఇవాళ మనం స్త్రీ తత్వాన్ని పోగొట్టుకుంటున్నాం స్త్రీకు ఉండే విలువలన్నీ కూడా మన అజ్ఞానం వలన అతి తెలివి వలన మనం వాటిని ఇగ్నోర్ చేసుకుంటున్నాం దాన్ని వ్యతిరేక దిశలో నడిపిస్తున్నాం అభివృద్ధి నిరోధకం కాదు ఇది ఇది ఈ విధంగా అంటే ఆ మేడం ఎవరో చాలా స్త్రీకి అభి ముందుకు పోకుండా చేస్తుంది కాదు అది అసలే కాదు అంటే మనం అర్థం చేసుకోవటంలో మనం ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవటంలో మనం నిజంగా చెప్పాలంటే ఎక్కడ అభివృద్ధి ఆగిందండి చెప్పండి ఒక్క నిమిషం మనం కాసేపట్లో ఒక పేరాలో ఎంత ముందుకు పోయింది స్త్రీ అన్ని రకాల అభివృద్ధి చెందినప్పుడు అటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్త్రీకుంది ఆ విధంగా స్త్రీ అనేక రకాలైనటువంటి యొక్క అభివృద్ధిని పొందుతూనే ఉంది సమాజంలో ఈ అభివృద్ధి కారకురాలు స్త్రీని అప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా స్త్రీ పవర్ఫుల్ స్త్రీ అబల కానే కాదు మనం అనుకోవటం చాలా చాలా తప్పు స్త్రీ తత్వం అనేది ఏంటంటే అది ఒదిగి ఉండటం కాదు ఆమె తత్వంలో ఆ సౌకుమార్యత ఉంటుంది ప్రతి దానిలో ప్రతి పనిలో ఇప్పుడు చూడండి ఎవరైనా పిల్లలు ఏడ్చినా ఆకలి మనం స్త్రీలము ఆ విధంగా మెల్ట్ అయినట్టు పురుషులు గారు మనకు వెంటనే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనేటువంటి ఒక అంటే పురుషులు కఠినస్తులని ఇవాళ రేపు అంటే ప్రతి ఒక్కటి చాలా ఇవాళ రేపు అంటే ప్రతి విషయంలో అపార్థాలు ఎక్కువైపోయింది పాజిటివ్నెస్ పోయే వారికి మనకు అన్ని తప్పుగా అనిపిస్తున్నాయి కానీ అట్లా కాదు అన్నిటిని మనం మూలాలు కూడా మనం చర్చొద్దు కొన్ని మూలాలు ఉంటాయి కదా ఆ మూలాలను మనం ఇంటిని ఎంత డెకరేషన్ చేసినా ఇంటీరియర్ డెకరేషన్ చేసినా పునాదులు కదిలించా కదమ్మా ఆ విధంగా నా సంస్కృతి కూడా అటువంటిదే మనం మూలాలను కదిలించొద్దు అందులో స్త్రీ యొక్క పాత్ర స్త్రీ అనే పాత్ర లేకపోతే అసలు సృష్టి లేదు ఏ రకంగా కూడా అందుకని కాలం నుంచి కాదు అన్ని కాలాలల్లో అన్ని యుగాలలో అన్ని సమాజాలల్లో అన్ని దేశాలల్లో అంతటా కూడా స్త్రీ ఇప్పుడు ఎప్పుడూ శక్తివంతరాలే